की स्टेज पे राबोतुन्नारू నమస్కారం సార్. నమస్కారం మేడం. ఇప్పటి వరకు మీరు ఎన్నో కథలు చూసుంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం జబర్దస్త్ చరిత్రలోనే ఒక కొత్త కథను చూడబోతున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటారు సార్. ఒక తాత, ఒక తండ్రి, ఒక మనవాడు. ఈ తాత తాలూకు కొడుకు 10 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత వీడికి పుట్టిన కొడుకు 10 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. ఇలా ఎవరికి వాళ్ళే ఏకాకులు అయిపోయారు. వాళ్ళను వాళ్ళను కలుసుకుందామని తిరిగి 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 30 ఏళ్ల తర్వాత ఒకే కాలనీలో పక్క పక్క ఇళ్లలో సెటిల్ అయ్యారు. ఎస్, ఇప్పుడైనా వాళ్ళు కలుసుకుంటారో లేదో చూద్దాం. నమస్కారం సార్. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది. మీ నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చట వేస్తుంది. నాకు కూడా నీ ఎంట్రీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. అయ్యో బాబోయ్ సిగ్గే, ఎంత సంపాదించాను, ఖర్చు పెట్టా, నేను ఒక్కడిని తప్పించు, నా కొడుకు మాత్రం లేడు. ఆడ 10 ఏళ్ళప్పుడు తప్పాడమ్మా. నేను ఎప్పుడు కలుస్తున్నా ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్తే. థ్యాంక్ యూ సార్. 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాన్న దగ్గర నేను తప్పడిపోయింది దేవుడా. మా నాన్న కలిసేలా అలాగే నచ్చాడు. ఇంకో విషయం, నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాడు 10 సంవత్సరాలప్పుడు నా దగ్గర నుంచి తప్పడిపోయాడు. వాడిని నాకు వచ్చేలా చూడు దేవుడా. దేవుడా పెర్ఫార్మెన్స్ బాగా చేసేలా చూడు దేవుడా. అసలైన సువి వచ్చాడు. మా నాన్న దగ్గర నుంచి నేను 10 ఏళ్ళ వయసులో తప్పడిపోయానండి. మొత్తం అన్ని తిరిగానండి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చానండి కలుద్దాం అని చెప్పని. దొరుకుతాడో దొరకడో అర్థం కావట్లేదండి. టోటల్ గా ఫ్యామిలీ అంతా ఎరిపప్పులా ఉన్నారు. వెరీ గుడ్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సాధించిన ఎంఎస్ ధోని, విడాకులు కోరిన భార్య, దీంతో రెచ్చిపోయిన చెడ్డి గ్యాంగ్. నేను స్పోర్ట్స్ న్యూస్ చదువుతున్నానండి. నేను విడాకుల న్యూస్ చదువుతున్నానండి. నేను క్రైమ్ న్యూస్ చదువుతున్నాను సార్. మొత్తం సింక్ అయిపోతున్నా. కొంచెం మీదుగా చదువుకోండి. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరండి? ఎర్రి పప్ప అండి. మీ పేరు? కొండెర్రి పప్ప. కొండెర్రి పప్ప. మీరు ఏం చేస్తుంటారండి? సముద్రం దగ్గర వర్షం పడుద్ది కదండి. వర్షం పడుతుందండి. చేపలు తడిచిపోకుండా రెయిన్ కోట్లు అమ్ముతారండి వాటికి. మీరేం చేస్తారండి? నేను పక్షులకి పారాషూట్లు అమ్ముతుంటానండి. మీరండి? బొగ్గు ఉంటది కదండి. బొగ్గు వాటికి బ్లాక్ కలర్ వేస్తా ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరండి ఇతను? మన వీధిలో వాచ్మెన్ అండి. బాబు నీ పేరు? పచ్చి పేరే. పచ్చి పేరే. ఏం మాట్లాడుతున్నారండి అతను? బాగున్నారా, భోంచేశారా, ఇంటి నుంచి ఎప్పుడు వచ్చారు, పేపర్ ఏం చదివారా, ఏంటి వార్తలు, ఏం కూర వండారు, ఎక్కడికి వెళ్తారు, బయటకు ఎన్ని గంటలకు మళ్ళీ వస్తారు? చెప్పండి. యాక్చువల్ గా బాగా తలనొప్పి వచ్చేస్తుందండి పొద్దున్న నుంచి. ఏం చేయమంటారండి? కొంచెం కాఫీ పొడి ఉంటే టీ పెట్టుకుంటానండి. మీ ఫ్యామిలీస్ లేరండి? ఫ్యామిలీస్? నా కొడుకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిందండి జాతరలో. చనిపోయిందా? ఆ చనిపోయిన భర్తం మా కొడుకు అదే జాతరలో తప్పిపోయాడండి. హాయ్ బాబా, సేమ్ టు సేమ్. నేను 10 సంవత్సరాల వయసున్నప్పుడు తప్పపోయాను. 10 సంవత్సరాల వయసులో మీరు తప్పిపోయారా? అవునండి. అయ్యో మీ నాన్నగారు ఎంత ఏడుస్తున్నారో ఏంటో. బుర్ర తక్కువ ఎదవలారా? నీకు విషయం చెప్పలే కదా, చెప్పండి. మా నాన్న కూడా సేమ్ ఇక్కడే పుట్టుమచ్చు. అవునండి. అదేంటారండి, మా కొడుకు కూడా ఇక్కడే పుట్టి పాప ఇద్దరికి. బాబు విన్నావా? ఏ
కొడుకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జాతరలో తప్పడిపోయాడట. అయ్యి బాబు, నేను కూడా అంతే. మా నాన్న దగ్గర నుంచి 10 వేల వయసులో తప్పడిపోయాను. నేను కూడా అంతేనండి, నాకు 10 ఏళ్ల వయసు దగ్గర మా నాన్న దగ్గర నుంచి తప్పానండి. తప్పు, ఇంత పిల్లలు అలా కంటాం. నాన్సింగ్ కొండరి పాప. ఏ జాతరలో తప్పడిపోయావు నువ్వు? నేను కాకినాడ జాతరలో. అయ్యి బాబు, నా కొడుకు కాకినాడ జాతర. మీ కొడుకు ఎలా తప్పడిపోయాడు? మా కొడుకు రాజమండ్రి జాతర ఉంది కదండి, ఆ జాతరలో తప్పాడు. నేను అక్కడ తప్పడిపోయానండి. కలిసిపోతున్నాయండి, అన్ని కలిసిపోతున్నాయి. నిజమే బాబు, అదే చెప్పుకుంటున్నాను, నా కొడుకు తప్పిపోయాడని. దేవుడా, చిన్నప్పుడు ఒక విషయం చెప్పాలండి మా కొడుకు గురించి. యాక్చువల్ గా స్కూల్ కి వెళ్ళకపోతే నేను బండరాయి మీద కట్టేసానండి ఎండలో. పాపం ఎంత బాధపడిపోయాడో బిడ్డ పాపం. నేను అంతేనండి, చిన్నప్పుడు మా నాన్న బండకేసి కట్టేసాడండి నన్ను బాబు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను వెనక్కి కొట్టేవాడండి. నేను అంతేనండి, మా కాడుకి ఎప్పుడు ఇలాగలే కొట్టేవాడు. అబ్బాయి ఇలాగే కొట్టేవాడండి మా నాన్న కూడా. ముగ్గురు పక్క పక్కన పోర్సల్లో ఉంటాం అంటున్నాడు అతను. తెలుసులే మాకు, తెలుసులేళ్ళు తెలుసు. ఏ మాటకా మాట అండి, ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోతే మా కొడుకు నేను చాకు పెట్టి కసామని కొట్టానండి. ఇక్కడ ఘాటు పడిపోయిందండి పాప. అబ్బాయి చేర్చం ఇలాంటి ఘాటేనండి. అయ్యో అయ్యో, మా నాన్న కొట్టడం కోపంతో మా నాన్నకి అక్కడ ఇస్తాడు. అయ్యి బాబు, మీకు సేమ్ వచ్చే ఉందండి బాబు. కలిసిపోతుందండి. అసలు నన్ను కూడా మా నాన్న కొట్టాడండి. అయ్యి బాబు, కలర్లో కలిసిపోయింది బాబు, కలర్లో కలిసిపోయింది బాబు. మా కొడుకు చిన్నప్పుడు ఎప్పుడు ఇది మన ఫ్యామిలీ సాంగ్ అని చెప్పి ఒక సాంగ్ ఎప్పుడు నేర్పించాడు అండి. ఏ పాట అండి? చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మా నాన్నకు పాట ఇష్టం ఉండదండి. ఏంటిది? అదే చిట్టి చిలకమ్మ పెద్ద చిలకమ్మ అయితే పాడేవాడు. పెద్ద చిలకమ్మ, పెద్ద చిలకమ్మ. మీ నాన్నకి ఇష్టమైన పాట నాకు కలిసిపోతాయి. మీ కొడుకు ఇష్టమైన పాట మా నాన్నకు కూడా ఇష్టం అండి. సేమ్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మీరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదండి. ముగ్గురు చదువు. ఏంటండి అది? మా నాన్నగారి ఫోటో అండి, ఇది పట్టుకొని ఎత్తుకుతా ఉంటానండి. అయ్యి బాబాయ్, మీ నాన్న అంటే నచ్చ నాలాగా ఉన్నాడు అసలు. అయ్యి బాబాయ్, కరెక్ట్ ఇక్కడ నా కొడుకు. అబ్బా, ఈడేంటండి సేమ్ నాలా హీరోలో ఉన్నాడు. మా నాన్నగారి ఫోటో అండి ఇది. హీరోలాగా ఉన్నాడు, స్మార్ట్ గా. గంగలో అచ్చం నేను ఇలాగే ఉండేవాడినండి. మన ఇలా కూర్చుంటే దొరకదండి. ఈ ఫోటోలు పట్టుకొని ఊళ్ళో తిరిగితే దొరుకుతారు మనకి. అవునవునండి. లేదు లేదు లేదు, ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి, ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. మీ బాధ నాకు అర్థమైందండి. మధ్యలో ఉన్న నా కొడుకు మనోడు అనుకుంటే సరిపోద్దండి. కావాలి కదా మా కొడుకు.
ఏంటి రామప్రసాద్ నువ్వు కూడా కలిసిపోయా టీమ్ లో? చాలా బాగుంది ముగ్గురిది పర్ఫార్మెన్స్ ఇన్నోసెంట్ గా. అండ్ ఫైనల్ గా ఏదో కనిపెట్టారని చూస్తే మళ్ళీ అది కూడా ఆయనకి హ్యాండ్ ఇవ్వటం చాలా బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. నాగ్ బాబు సార్ కొండరి పప్ప చాలా బాగా చేశారు ముగ్గురు. ఎంత బాగా చేశారంటే నాకైతే తెగ ఎంజాయ్ చేశాను. స్కిట్ మాటలు రానోడు వాడు ఇంత చెప్తున్నా అర్థం కాదు. ఆడి బాధ ఒకటి, ఆడుది కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయింది. మీరు చేసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్స్. ముగ్గురు బ్రహ్మాండం చేశారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ నాగ్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.